ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. అందరికీ ప్రైజ్ చూడండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించునుగాక. మరి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, మరి వాట్సాప్ ద్వారా వీక్షిస్తున్నారో, ఇంకెంతమంది అయితే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, పాస్టర్ విలియం పిహెచ్పిఎం అనే మా ప్రతి ఒక్కరు మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటూ కామెంట్ సెక్షన్ మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మీ జీవితంలో దేవుడు అనేక గొప్ప అద్భుతాలు జరిగించాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధ ఆత్మన, యేసయ్య వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలు 20:5 కదండి. ఎవరైతే ఈరోజు ఆయన నామమును పట్టుకొని మరి ప్రార్థిస్తున్నారో కదండి, హల్లెలూయా, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫల పరచునుగాక, హల్లెలూయా. చూడండి, ఎవరైతే ఆయన నామమును పట్టుకొని మరి ధ్వజం ఎత్తుతున్నారో కదండి, హల్లెలూయా, ఎవరైతే ఆయన నామం పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నారో, మరి దేవుడి దగ్గరికి వెళ్ళి అరచి కదండి యేసయ్య, మరి మీరే మాకు సహాయకర్తవు, నా ప్రార్థన అన్నీ ఆలకించే దేవుడు, నా మొర ఆలకించే దేవుడు, నాకు విజయం ఇచ్చే దేవుడు అని చెప్పేసి ఈరోజు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో, ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో, ఎంతమంది అయితే దేవుడిని అడుగుతున్నారో కదండి, మీ ప్రార్థనలన్నీ దేవుడు ఏం చేస్తాడంట, సఫలం చేస్తాడంట ఈరోజు, హల్లెలూయా. ఇంతమంది ఇన్ని రోజులు మీ ప్రార్థన సఫలపడలేదేమో, ఇన్ని రోజులు మీ ప్రార్థనకి జవాబు రాలేదేమో, ఇన్ని రోజులు మీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వలేదని మీరు బాధపడుతున్నారా, దుఃఖపడుతున్నారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు, హల్లెలూయా. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్నారో, మీ జీవితంలో దేవుడు అనేక గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు, హల్లెలూయా. ఇంతవరకు మీ ప్రార్థన మరి నా సన్నిధికి చేరలేదని మీరు బాధపడుతున్నారా, ఈరోజు మీ ప్రార్థన ఆలకించి మీరు ఏ అంశం కొరకైతే ప్రార్థిస్తున్నారో, ఏ ప్రేయర్ రిక్వెస్ట్ అయితే నా దగ్గర పెడుతున్నారో, నా పాదాల సన్నిధికి వస్తున్నారో, మీ కార్యాలు నేను సఫలం చేస్తాను, దేవుడు మీకు ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నాడండి, హల్లెలూయా. కాబట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే ఈ ఉదయ కల వాగ్దానం వింటున్నారో, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడునుగాక. మరి ప్రార్థించుకుందాం. వాగ్దానం కొరకు నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడు యేసు ప్రభా, ఈరోజు ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో ఉదయ కాల సమయంలో, వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని ఆచారం జరిగించండి. వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న బంధకాల నుంచి తొలగించండి. ఈరోజు ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో, వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక గొప్ప అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి యేసు ప్రభా. మీరు సహాయం దయచేయండి యేసయ్య. ఈరోజు ప్రమోషన్ కొరకు, బిజినెస్ కొరకు వెయిట్ చేస్తున్న వారు కూడా మంచి లాభాన్ని దయచేయండి యేసు ప్రభా. మీరు సహాయం చేయండి. స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోకలు, వాళ్ళ ప్రయాణంలో తోడుగా ఉండండి. ఐసీయూలో ఉన్న వారిని స్వస్థత విడుదల కలిగించండి. అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్నారు యేసయ్య, వారికి స్వస్థత విడుదల కలిగజేసి వారికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించండి. దేవా, మీరు తోడుగా ఉండండి యేసు ప్రభా. ఈ వారం, ఈ దినమంతా మీరు తోడుండి ప్రతి పనిలో గొప్ప విజయాన్ని దయచేయమని నజరని యేసుక్రీస్తు నామంలో దేవా, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. గర్భఫలం లేని భార్య భర్త సమస్యలతో, బిజినెస్ కొరకు, ప్రతి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మంచి లాభాన్ని దయచేయమని నజరని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. మరి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే మరి పాస్టర్ విలియం పిహెచ్పి మా యూట్యూబ్ ఛానల్ చూస్తే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో ఎవరైతే ఉన్నారో మమ్మల్ని కలవచ్చు, మాతో కలిసి మీరు ప్రార్థించుకోవచ్చు. ఎవరైతే మరి స్వస్థత కొరకు, లేకపోతే మీ కుటుంబంలో ఏ సమస్య కొరకైతే బాధపడుతున్నారో, మరి దాని కొరకు మేము ప్రార్థిస్తాం. ఖచ్చితంగా మీ కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించే దేవుడు. మరి ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగాక, మీ జీవితంలో నెరవేర్చబడునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ.